హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి, ఎందుకంటే ఒక కారణం ఉంది. అదేంటంటే రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, దానికోసం అని ఫాస్టింగ్ ఉంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. సో అందుకే వీడియోస్ డిలే అవుతున్నాయి, ఏమనుకోమాకండి. ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి, లాంగ్ రైడ్స్ వేస్తున్నాను. సో మిస్ అవ్వమాకండి, ప్రతి వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ మన 1K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మన 1K సబ్స్క్రైబర్స్కి ఒక మంచి అంటే గివ్అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో కోసం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. మీరు చేయాల్సింది ఇదే. అండ్ ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి పైన, అక్కడ నన్ను ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నన్ను 1K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను చూసి నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయండి. ఫాలోవర్స్ మీన్స్ మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తే వాళ్ళ ఫోన్పే నెంబర్స్ కానీ సంథింగ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మనీ గివేలా ఇవ్వడం కానీ, లేకపోతే ఏమైనా యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి కదా అవి ఏమైనా ఇవ్వడం కానీ చేస్తాను. సో మీరు మరీ అంత బడ్జెట్ హైలో ఇవ్వలేదులే కానీ, ప్రస్తుతం మనకి 1K సబ్స్క్రైబర్స్ రాలేదు కదా ఇంకా, సో అంతవరకు లిమిట్ అంతే కదా. సో అంతవరకు ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి గివేవేస్ ఉంటాయి, మిస్ అవ్వమాకండి. వీడియోస్ని మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలామంది వరకు చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. మన లాస్ట్ వీడియో చూశారు కదా, దాంట్లో ఏమైందంటే మన విండ్ నాయిస్ ఉంది కదా, అది కొత్త హెల్మెట్ మనం సెటప్ చేసాం కదా, అది ఏమైందంటే ఆ మైక్ అనేది చూసుకోలేదు, కిందకు వచ్చేసింది. సో దానివల్ల వాయిస్ అనేది చాలా ఎక్కువ, నాయిస్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. సో దానికోసమని మళ్ళీ వేరే చేశాను చూడండి, ఈ వీడియోలో చూడండి కొంచెం రెడ్యూస్ అయింది ఇంకా. సో దానికోసం ఇంకా మంచిగా చేశాను, సెట్ అయిపోయింది ఇప్పటికీ. సో అందుకనే ఇంకా మంచి లాంగ్ రైడ్స్ వేద్దాము, ఎందుకంటే మనకి మంచి హెల్మెట్ కూడా వచ్చింది, మన వాయిస్ కూడా కరెక్ట్గా రికార్డ్ అవుతుంది. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం లైక్ చేస్తున్నారు కాబట్టి మన వీడియోస్ని ఇంకా మంచి మంచి లాంగ్ రైడ్స్ వేద్దాము. సో కింద ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, వీడియో ఎలా ఉన్నది అన్నది. సో మర్చిపోమాకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ కదా, మర్చిపోమాకండి. మన 1K ఫ్యామిలీకి గివ్అవే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ కూడా సైడ్కి పెడతాను చూడండి, మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్ ఐడి. ఫేస్బుక్లో ఫాలో అయిపోయినా పర్వాలేదు, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఎందుకంటే మీ మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ 1K అయినప్పట్లోనే మీకు గివ్అవే సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే ఫాలో అవ్వండి, మర్చిపోమాకండి. సో వీడియో చూసేయండి, ఎండ్ వరకు చూడండి, కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నది అన్నది, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. వెళ్ళిపోదాం పదండి మన మోటోవ్లాగింగ్ సెటప్కి, వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్న రైడే లేదు, జస్ట్ అలా తిరిగేసి వద్దాం వెళ్తున్నా. నెక్స్ట్ మంచి రైడ్ అప్డేట్ కోసం, అంటే మీన్స్ నెక్స్ట్ పెద్ద రైడ్ అయిపోతున్నాను, అది ఎక్కడికి ఎన్ని అన్నది చెప్పడానికే ముందే అప్డేట్ చేస్తున్నాను అనమాట, మీకు ముందే చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది చెప్తా, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చెప్తాను. ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారు, మొన్న పెట్టిన వీడియో ఉంది కదా మన హెల్మెట్ అన్బాక్సింగ్, నియర్లీ 4K మెంబర్స్ చూశారు, 3.8 అలా 3.8K మెంబర్స్ వరకు చూశారు. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలే, పర్వాలే ఏం కాలే కానీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా మంచిగా వ్లాగ్స్ అన్ని మంచిగా వస్తాయి. ఎందుకంటే మనం హెల్మెట్ కూడా మార్చాం కదా, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు నాకు కూడా చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి మంచి వ్లాగ్స్ మీ అందరికీ, మంచి మంచి ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ మంచి మొత్తం మీకు చూపించాలనిపిస్తుంది ఇంకా నాకు కూడా. అందుకే ఈ హెల్మెట్ కూడా అంది కొన్నాను అన్నమాట. అండ్ ఇది మోటో వ్లాగింగ్ సెటప్ కూడా చేశాను, అది కూడా వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాలి. దాన్ని కూడా దాని నెక్స్ట్ ఈ వీడియో వస్తుంది. అండ్ ఈ వీడియో కూడా ఎలా వస్తుందో మళ్ళీ దీనికి జుగాడు చేశాను. నిన్న హెల్మెట్ సెటప్ చేసాం కదా, కెమెరా సెటప్ చేసాం కదా, యాక్షన్ కెమెరా, మన వ్లాగింగ్ కెమెరా. దాని తర్వాత వీడియో ఆడియో టెస్ట్ చేసాము, బట్ అది ఫెయిల్ అయిపోయింది, సరిగ్గా రాలే. అంటే వాయిస్ విన్న నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది బయట నుంచి. సో దాన్ని కట్ చేయడానికి ఇప్పుడు వేరే చేశాను, అంటే రిడ్యూస్ చేయడానికి, ఆ విన్న నాయిస్ అనేది రాకుండా ఉండడానికి వేరే చేశాను జుగాడు. సో అది ఇప్పటికీ సెట్ అయిద్దని అనుకుంటున్నాను, చూద్దాం అది సెట్ అయిందో అవ్వలేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆడియో రికార్డ్ కూడా అవుతుంది. దాన్ని బట్టి ఇంకా వెళ్ళి చూసుకుంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇది అంటే నెక్స్ట్ మంచి లాంగ్ రైడ్ కదా, దానికి మళ్ళీ ఫెయిల్ అవ్వద్దు అని. అంటే మీన్స్ ఏంటంటే, ఏం ఫెయిల్ అవ్వద్దు అంటే, ఇప్పుడు నెక్స్ట్ లాంగ్ రైడ్ వేస్తున్నాను, దానికి తగ్గట్టు మనకి ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ కూడా ఉండాలి కదా, దానికోసమని ఈ టెస్ట్ అనేది చేస్తున్నాను. ఆడియో అనేది క్లియర్ సెట్ అయింది అనుకోండి, ఇంకా ఇది ఇంతే ఉంచుతాను, క్లియర్గా సెట్ అవుతుంది, ఇంకా మనం ఇంకా లాంగ్ రైడ్కి వెళ్ళిపోవచ్చు. లాంగ్ రైడ్కి ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఎంతమంది గెస్ చేస్తారు చూద్దాము. ఫ్యూచర్లో మన ఛానల్లో కూడా గివ్స్ ఉంటాయి, సో మిస్ అవ్వకండి. అందరూ ఎండ్ వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో దానికుంటే మాత్రం స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే ఏం లేదు, కొన్ని కొన్ని చోట్ల నాకు కూడా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే మనకి లేదు కాబట్టి, హెల్మెట్ కరెక్ట్ హెల్మెట్ లేదు కాబట్టి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మనకి కరెక్ట్ హెల్మెట్ ఉంది, మొత్తం సెటప్ కూడా కరెక్ట్ చేసినాము, మనకి ఇంకేం ప్రాబ్లం రాదు. మీకు కూడా ఏది బోరు కొట్టించేలా ఏం మాట్లాడుకుంటూ ఉంటాను, అంటే బోర్ కొట్టించే విధంగా ఏం చేయను అన్నమాట. ఇంకా అంతా ఇంకా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా చేస్తాను. ఇప్పటికైతే జస్ట్ మనం అక్కడ వరకు వెళ్ళేసి వచ్చాం కదా. ఈరోజు ఫ్యూయల్ అయితే అసలుకి ఫ్యూయల్ కాస్టు 118 రూపాయలు, మామూలుగా నార్మల్ 118 రూపాయలు 48 పైసలు మార్నింగ్ కొట్టించాను ఫ్యూయల్. అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ ఏం చేయించలేదు, బట్ కొంచెం కొట్టించాను, ఒక 6 లీటర్స్ కొట్టించాను. దాని తర్వాత ఏంటంటే నార్మల్ ఏమో 118.48 ఉందన్నమాట, 118 రూపాయల 48 పైసలు ఉంది. అండ్ మన ఇది ఉంది కదా ఏంటంటే పవర్ మాత్రము 122 రూపాయల 32 పైసలు ఉంది పవర్. ఏందో ఇవి ఇంతే విరిగిపోతా ఉన్నాయి. దీనికన్నా బెటర్ ఏంటంటే గేర్లు సైకిల్ మంచిది అక్కడ తీసుకొని దాంతో వ్లాగ్ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చూడండి అసలు ఈ ఫ్యూయల్ బీభత్సంగా పెరిగిపోతుంది. ఏం జీరో అమ్మో ఎవరు ఈ కార్లు పెద్ద పెద్ద వాళ్ళు చేరకుండా చూద్దాం. బ్యాక్ రిటర్న్ అవ్వడం అయ్యి వెళ్ళి చూసేద్దాం మన ఆడియో క్వాలిటీ ఎలా వచ్చిందో. ఆడియో మాత్రం సెట్ అయితే అబ్బా ఇంకా మంచి వాయిస్, ఇంకా బీవచ్చింగ్ అసలు మీరు మాత్రం బో ఎంజాయ్ చేస్తారు. కొంచెం కంటెంట్ కదా మా ఫ్రెండ్ ఉంటారులే, ఆడితే కలిస్తే మాత్రం ఇంకా బీవచ్చింగ్ వస్తాయి వీడియోస్ కూడా. ఆడు ఇక్కడ కాదు వేరే ఊరు అనమాట ఆడు కూడా. చూద్దాం ఇప్పుడు వాయిస్ సెట్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు, వాయిస్ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఏదో చేయాలా. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కాబట్టి మనం గోప్రో అంత తీసుకునే అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు, మన దగ్గర తక్కువ కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం ఎస్డి క్యామ్తో సెట్ చేస్తున్నాం. మనం చేసే ఏ క్యామ్ అయినా కానీ మనలో టాలెంట్ ఏదైనా అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఆడియో వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు అసలుకి. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్కి ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు లైవ్లో వెళ్తూ ఉన్నాము, సపోజ్ ఇప్పుడు లైవ్లో వెళ్తూ ఉన్నాం, ఇప్పుడు బర్రె ఉంది ఇక్కడ, ఎదురు బర్రె ఉంది,
అపర్ణ వచ్చి ఎదురు కొత్త పోతుంది. అది మనం రికార్డ్ చే మనం అనుకున్నది ఇప్పుడు ఇప్పుడు అనుకుంటాం కదా, లేదా అనుకున్నది వేరు, మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ చేసేటప్పుడు చెప్పడం వేరు కదా, ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా లైవ్లో చెప్పడమే అంటే లైవ్లో రికార్డ్ చేసుకోవడం, లైవ్లో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కాదు. ఇప్పుడు రికార్డ్ చేసుకోవడం, ఇప్పుడు లైవ్లో వెళ్తూ ఉంటాను కాబట్టి లైవ్లోనే రికార్డ్ అవుతూ ఉంటుంది. రికార్డ్ అవుతూ ఉంటే మనకి సెట్ అన్నమాట. ఇంకా కెమెరా యాంగిల్ మాత్రం బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇప్పుడు వైడ్ యాంగిల్ పెట్టాను కాబట్టి బాగానే ఉంటుంది. అంటే ఈ సైడ్ ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటున్నాను అది తెలిసి. ఫ్రంట్ కూర్చోకూడదు, బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ లీన్ అయి ఉండాలా, ఫ్రంట్ లీన్ అయి ఉంటే కొంచెం తక్కువ పడుతుంది. అంటే ఇంకా పై పొజిషన్ పడదు అన్నమాట. ఇంకా మనకు మెయిన్ పై పొజిషన్ ఇంకా ఫ్రంట్ ఈ బాడీ కదా కనపడాల్సింది. అంటే ఇప్పుడు ఎలా అనిపించాలంటే మీకు చూసే వ్యూవర్స్ కూడా ఎలా అనిపించాలంటే మీ కళ్ళ కట్టినట్టు చూపించినట్టు అనిపించాలన్నమాట. మీరే డ్రైవ్ చేస్తున్నట్టు, మీరే మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు అలా అనిపించేటట్లు ఉండాలి. సో అందుకే చాలామంది యూట్యూబర్స్ మోటోవ్లాగర్స్ అందరూ అదే చేస్తారన్నమాట. ఈ ముందు ఈ పార్ట్ అండ్ ముందు ప్లేస్ కూడా ఎక్కువ కనబడేటట్టు ఫ్రంట్ స్కై కూడా కనబడాలన్నమాట. ఫ్రంట్ స్కై కూడా కనబడితే అప్పుడు క్లియర్ వ్యూ ఉంటుంది అన్నమాట. పర్వాలేదు, అక్కడ కొంచెం చేస్తున్నారు కొన్ని. అంటే మన బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. పర్వాలేదు, కొంచెం త్వరగానే జరుగుతుంది. నిన్న ఈరోజు సెలవు వచ్చింది అనమాట. నిన్న ఏమో ఉగాది కదా, ఉగాది అని సెలవు. అండ్ ఈరోజు ఏమో సండే, నాది లాస్ట్ సండే చేశాను కదా, డబుల్ డ్యూటీ చేశాను కాబట్టి ఈ సండే లీవ్ దొరికింది. బట్ మనం ఎక్కడికైనా వెళ్దామంటే మన దగ్గరలో ఏం ప్లేసెస్ లేవన్నమాట. ఇంకా డైరెక్ట్ ఇంకా పెద్ద రైడే వేద్దాము. సో దాని గురించి కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి మీకు నేను కింద మీరు కామెంట్ చేశారనుకోండి, దాన్ని బట్టి ఎవరు కరెక్ట్గా చేసేస్తారు దాన్ని బట్టి చూద్దాము. ఇప్పటికైతే ఇంటికి వెళ్తున్నాను. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మునీర్ సైనింగ్ ఆఫ్, సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది. సో బై ఫ్రెండ్స్.